జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ధనుర్మాసంలో విశేషంగా అమ్మని అంటే గోదాదేవిని రంగనాథుణ్ణి లేదా గోదాదేవిని కృష్ణుణ్ణి గోదాదేవిని వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం లేదంటే రాముణ్ణి కానీ లేదంటే నరసింహస్వామిని కానీ మనకి ఆరాధిస్తాం. కానీ విశేషంగానండి మార్గశీర్ష మాసంలో ధనుర్మాసంలో లక్షివారాలు అంటే గురువారాలు గనక నియమం పాటించి గురువారాలు గనక ఇప్పుడు నేను చెప్పినట్టుగా గనక మీరు చేసినట్టయితే ఆ తల్లి విశేషంగా అసలు ధనుర్మాసంలో ధనుర్మాసం చేస్తేనే ఆ తల్లి అనుగ్రహిస్తుంది. కానీ గురువారాలు చేశారనుకోండి ఇంకా బాగా అనుగ్రహించేస్తుంది. అంటే మీరు నెల మొత్తం చెయ్యకపోయినా కేవలం గురువారాలే చేశారనుకోండి ఇంకా బాగా కలిసి వస్తుంది. ఎందుకని అంటే నేను మీకు ఎప్పుడు చెప్తున్నాను, ధనుర్మాసం అనేది లక్ష్మీ మాసం. లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవడం కోసం ఆ తల్లి లక్ష్మీదేవి కూర్చుని ఉంటే గోదాదేవి నుంచుని ఉన్నా ఒరే నీకు నుంచుని ఉన్నా సరే నేను నీకు స్థిరంగా నీ ఇంట్లో డబ్బు మూటలు నేను పాడేస్తాను, నువ్వు నన్ను స్వామిని ఆరాధించు అని చెప్పటంలోనే ఆ తల్లి గోదాదేవి అవతారంలో వచ్చిన పరమార్థం. కాబట్టి మనకి కావాల్సింది ఏంటి, డబ్బు ఉంది అంటే బలం ఉంటుందండి, భయం ఉండదు. అన్నిటిలోనూ కూడా ఒక రకమైన తేజస్సు ఉంటుంది, మన ముఖంలో తేజస్సు ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనూ భయపడం. కాబట్టి డబ్బు అనేది కావాలి. డబ్బు కావాలి అని అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి మనకి వీళ్ళు ఉండాలి. వీళ్ళని గనక మనం సేవించుకున్నట్టయితే విశేషంగా అనుగ్రహించటం. మార్గశీర్ష మాసంలో ఇప్పుడు నేను చెప్పినట్టు గనక గురువారాలు చేసినట్టయితే నేను చెప్పడం నేను తక్కువ చెబుతున్నానేమో మీకు, మీరు వచ్చే సంవత్సరానికి మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. వచ్చే సంవత్సరానికల్లా మీరు ఖచ్చితంగా నాకు ఒక మాట చెప్పండి మెసేజ్ రూపంలో, అమ్మ మేము చాలా బాగున్నామమ్మా అనేసి. అయితే మీకు ఏ కోరిక ఉన్నా అంటే కోరిక అంటేనమ్మా న్యాయబద్ధంగా ఉండాలి. ఏ కోరికైనా న్యాయబద్ధంగా కోరుకుని ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి. ఏం చెయ్యాలి అంటే మనకు చూడండి అదృష్టం ఏంటంటే 16వ తారీఖు ధనుర్మాసం మొదలైతే నెక్స్ట్ డే తెల్లారేటప్పటికి మనకి ధనుర్మాసం అదేంటి గురువారం మొదలైపోయింది. ఈ సంవత్సరం మనకి ధనుర్మాసంలో 4 గురువారాలు వచ్చినాయి. ఏం చేయాలంటే ఫస్ట్ మనకి కావలసింది ఏంటి అంటే అమ్మకి ప్రసాదం పెట్టడానికి శనగలు కావాలి. గుర్తుంచుకోండి, తాలింపు పెట్టిన నానబెట్టి తాలింపు పెట్టిన శనగలు. తర్వాత అరటి పళ్ళు కావాలి. తర్వాత జాకెట్ ముక్క, పసుపు రంగు జాకెట్ ముక్క తీసుకోండి, తమలపాకులు. తర్వాత బెల్లం ముక్క, వీటిని సిద్ధం చేసుకోండి. తర్వాత ఇంకా నేను చెప్పే అన్ని మీకు దేవుడి దగ్గరే ఉంటాయి. దీంతో పాటు పిండి దీపం, పిండి దీపానికి కావాల్సింది. పిండి దీపం అందరికీ తెలుసు. పిండి దీపం ఎలా చేయాలి అని అంటే చూడండి, ముందు రోజు నాడు బియ్యాన్ని నానబెట్టి చక్కగా మీరు తెల్లారి లేచిన తర్వాత పూజ చేసుకునే ముందే ఆ బియ్యాన్ని చక్కగా గుడ్డ మీద ఆరబెట్టేసేసి దాన్ని తీసుకెళ్ళి మిక్సీ పట్టి ఆ పిండి వస్తుంది చూసారా, ఆ పిండిలో ఏం చేయాలంటే అంతంత బెల్లం ముక్క వేసి మెత్తగా కలిపేయాలి. కలిపి అలాగే అరటిపండులో సగం అరటిపండు అయినా కోసి అందులో వేసేసి బాగా కలిపేయాలి. కలిపేసి ఇందులో అన్నన్ని పాల చుక్కలు వేయాలి. పాల చుక్కలు ఆవు పాలైనా వేయచ్చు, గేదె పాలైనా వేయచ్చు, ఏం పర్వాలేదు. మీరేమీ కంగారు పడక్కర్లేదు, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. కలిపేసేసి చక్కగా దాన్ని ఏం చేస్తారంటే ఒక గిన్నెలాగా ఒక ప్రమిదిలాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చుట్టూ మొత్తం అంతా కూడా చక్కగా లైట్గా పసుపు రాయండి, ఎక్కువ కాకుండా లైట్గా పసుపు రాసి కుంకుమ తీసుకుని ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, మీరు మనం ఏ పూజ చేసినా కూడా ఆ పూజలో వినాయకుడికైనా సరే విశ్వక్షేమల వారి కింద ఆరాధించడానికి నామం కింద బొట్టు పెట్టండి. ఆ నామం చూసేటప్పటికీ ఆ నామం పెట్టేటప్పటికే ఆ నామాల వాడు ఏడుకొండల వాడు మన ఇంట్లోనే ఉంటారు, మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం నామం పెడతామో ఆ తల్లిని మనం వేడుకుంటున్నాం, మన ఇంట్లో మన కొలువు ఉండాలి అని వేడుకుంటున్నాం కాబట్టి ఆ నామంలో పెట్టిన ఆ దీపాన్ని చూస్తుంటే ఆ తల్లి నిత్యం మీ ఇంట్లోనే పుష్కలంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ నమ్మి చెయ్యండి,
साक्षात् స్వామే ఉన్నారు అమ్మే అనుగ్రహిస్తుందని చెయ్యండి. అయితే ఆ పిండి దీపానికి చక్కగా నాలుగు బొట్లు పెట్టి నాలుగు పక్కల కూడా నామాలు కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ మనం గోదాదేవి తల్లి ఫోటో పెట్టుకుంటాము, పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉంది. ఎందుకంటే ఆ ఎంకన్న బాబు దయ వల్ల నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇంట్లో లేని వాళ్ళు కూడా ఫోటో తెచ్చుకుని పెట్టుకున్నారు. కాబట్టి నాకు భయం లేదన్నమాట చెప్పడానికి. లేదు కృష్ణుడి ఫోటోనైనా పెట్టుకోవచ్చు, లేదా నరసింహస్వామి ఫోటోనైనా పెట్టుకోవచ్చు, రామునైనా పెట్టుకోవచ్చు. అంటే విష్ణుమూర్తి అవతారంలో ఏ అవతారాన్నైనా అక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే పసుపు తీసుకుని చక్కగా పసుపు గణపతిని చెయ్యండి. పసుపు గణపతిని అంటే మా వైష్ణవుల్లో అయితే ఏం చేస్తారంటే ఆయన్ని గణపతి కింద కాకుండా విష్ణుంది ఏంటి విశ్వక్షేణుల వారి కింద మేము ఆరాధిస్తాం. ఏదైనా పర్వాలేదు, మనకి మనం సుఖంగా సంతోషంగా ఉండటం కావాలి, లక్ష్మీదేవి మనకు రావాలి, మన కోరికలు తీరాలి. అయితే తమలపాకు పెట్టుకుని తమలపాకులో చక్కగా మీరు పసుపు గణపతిని చేసి పసుపు గణపతికి కూడా ఇలా నామం పెట్టినట్టుగా, ఎలాగంటే ఇలా పట్టుకున్నారు కదా ఈ కుంకుమ తీసి అలా నామం కింద పెట్టండి. పెట్టి నాలుగు పక్కల బొట్టు కింద పెట్టేసి అందులో ఆయన్ని అదేంటి వేయించేసినట్టుగా మీరు భావన చేసుకోండి. ఈయనే విశ్వక్షేణుల వారి కింద మీరు పూజించాలన్నా లేదంటే గణపతి కింద ఆరాధించాలన్నా ఈయనే. ఎదుర మీరు ఫోటో పెట్టుకున్నారు కాబట్టి మీ అందరి దగ్గర నాకు తెలిసి అంటే అందరి దగ్గరికి రాలేదులేండి, గోదాదేవి ఎవరి ఇంటికైనా రావాలన్నా ఆ తల్లి పూజలు చేయించుకోవాలన్నా ఆ ఇంట్లో స్థిరంగా తల్లి పుష్కలంగా డబ్బులు ఇవ్వాలన్నా అనుగ్రహించాలన్నా వాళ్ళకి అదృష్టం ఉండాలి, జాతకంలో రాసి ఉండాలండి. లేకపోతే మీరు చూడండి, మీకు నేను అష్టోత్తరం విషయంలో కూడా నేను చెప్పాను, లక్ష్మీదేవి అష్టోత్తరం చదివినంత ఈజీ కాదు గోదాదేవి అష్టోత్తరం చదవటం. అలాగే లక్ష్మీదేవి రావటం ఈజీగా వస్తారేమో కానీ ఆ తల్లి గోదాదేవి రారు. గోదాదేవి రావాలి అంటే మనం పడి 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 తల్లి అమ్మ రావాలి అనేసి గట్టిగా మొరపెట్టుకుంటేనే కానీ ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టరు. అడుగు పెట్టిన తర్వాత ఆ తల్లి ఉండేలాగా చేసుకుంటే ఆ తల్లి స్వామి మన ఇంట్లోనే ఉంటారు. ఇది నేను చెప్తున్నాను. అయితే చాలా మందికి వెళ్ళలేదులేండి, ఎందుకంటే నేను ఎక్కువ మందికి నేను చేయించలేదు. ఎందుకంటే సరే అంటే తీసుకుంటారో తీసుకోరో మాక్సిమం అందరికీ ఆ తల్లి ఇంటికి వెళ్ళే యోగం ఉండదు అనేసి నేను తక్కువ చేయించాను. తక్కువ చేయించేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే నేను చెప్పిన తర్వాత మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలన్నారు. ఇప్పుడైతే మీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గోదాదేవి కాయిన్లు అన్నీ అయిపోయినాయండి. అసలు ఆర్డర్స్ చూస్తే ఎన్ని ఆర్డర్స్ వీళ్ళు సరే ఉంటే చెప్తాం ఉంటే చెప్తాం అనేసి అన్నారు. వీళ్ళు నన్ను అడిగేటప్పటికీ సరే అయితే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఆ తల్లి ఆమె అనుగ్రహించాలి అని అనుకుంటే అనేసి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను. నాకు ఆర్డర్స్ వచ్చేసినాయి. అంటే రేపు ధనుర్మాసం నుంచి మీకు సంక్రాంతి వెళ్ళిన తర్వాత పంపిస్తాను, కావాలంటే బుక్ చేసుకోండి అమ్మ. మీరు మిమ్మల్ని నేను తీసుకోమనే నేను అంటలేదు, కానీ కావాలి అని అంటే కనుక తీసుకోండి. అయితే తీసుకున్న గోదాదేవి కాయిన్ తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ గోదాదేవి కాయిన్కి చక్కగా బొట్టు పెట్టుకుని ముందే మనం అభిషేకం అయ్యి చేసేసుకుని ఉంటాం కాబట్టి మీరు ఆ తల్లికి ముందు అంటే అభిషేకానికన్నా ముందే ఈ తల్లికి ఏం చేయాలంటే వినాయకుడిని మనం ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి. నాయన అమ్మవారిని నేను మార్గశీర్ష మాసంలో ఈ నెల మొత్తం నేను ఆరాధిస్తూ నాలుగు గురువారాలని కూడా నేను ఆ తల్లిని విశేషంగా ఆరాధిస్తున్నాను, కాబట్టి నేను కోరుకున్న కోరిక అతి శీఘ్రంగా నాకు ఆ తల్లి నెరవేర్చేలాగా చూడు నాయన. నా జాతకంలో ఏ గ్రహాల ప్రభావం ఉన్నా ఆ తల్లి రావడానికి ఇబ్బంది లేకుండా మీరు చెయ్యండి స్వామి, ఆ గ్రహాలను తప్పించండి, అనుకూలం చెయ్యమనేసి ఈయనకి ఓం గం గణపతియే నమః అనేసి నాలుగు అక్షింతలు వేసి మీరు మంత్రం చదువుకోండి. లేదు అని అనుకుంటే ఓం శ్రీమతే విశ్వక్షేణాయ నమః అనేసి చదువుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ చూపించేస్తాం కాబట్టి చిన్న బెల్లం ముక్క పెట్టండి. బెల్లం ముక్క పెట్టి స్వామికి వేడుకొని
ఆ తమలపాకులో ఉన్న స్వామిని పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు మళ్ళీ తమలపాకు తీసుకుని ఈ గోదాదేవి కాయిన్ ఉంది కదా మీకు అప్పుడు మీరు ఆ గోదాదేవి కాయిన్కి అభిషేకం అన్ని చేసేసుకున్నాక చక్కగా కుంకుమ పెట్టుకుని ఆ తల్లిని ఆ ఏంటి తమలపాకులో వేయించేశారన్న భావన చేసుకుని అందులో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లేదంటే ఒక పని చేయండి పసుపు జాకెట్ ముక్క అని చెప్తున్నాను కాబట్టి పసుపు జాకెట్ ముక్క తీసుకుని రెండు అరటిపళ్ళు తమలపాకులు ఎంతైతే మీరు దక్షిణ పెట్టాలనుకుంటున్నారో అంత ఒక్క ఇవన్నీ పెట్టి ఆ వాట్ల మీద ఈ అమ్మవారిని పెట్టండి ఈ అమ్మవారి కాయిన్ పెట్టండి కాయిన్ పెట్టి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి అమ్మ కాయిన్ లేని వాళ్ళు బాధపడద్దు అమ్మ ఎదురుగా ఉంది కదా మీకు ఫోటో రూపంలో ఉంది కదా ఆ తల్లిని భావన చేసుకుని మీరు అర్చన చేసుకోండి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కాయిన్ ఉంది కదా ఈ కాయిన్ ని ఎదురుగా పెట్టుకుని అమ్మవారికి ఫస్ట్ ఏం చేస్తారంటే అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి మీ కోరిక చెప్పుకున్నాక అష్టోత్తరం చేసుకోండి చేసుకున్న తర్వాత రంగనాథుడి అష్టోత్తరం ఖచ్చితంగా రంగనాథుడి అష్టోత్తరం చేసుకోవాలి లేదా కృష్ణుడి అష్టోత్తరం చేసుకోవాలి వీళ్ళిద్దరూ మెయిన్ మనకి ఎందుకని అంటే అమ్మవారు రంగనాథుని పెళ్లి చేసుకుంటం కోసం ఏ కృష్ణుడి రూపంలో అంటే కృష్ణుణ్ణి మనసులో పెట్టుకుని ఆరాధించుకుంటూ రంగనాథుని ఏంటి పెళ్లి చేసుకోవాలన్న భావనతోటే ఈ నెల రోజులు వాసరాలు పాడింది ఆ తల్లి కాబట్టి కృష్ణుడి అష్టోత్తరం ఖచ్చితంగా చేసుకోవాలి పోని మీకు ఈ రెండు అష్టోత్తరాలు లేవు అనుకుంటే ఈ రోజుల్లో లేవు అన్న పదానికి అర్థమే లేదండి ఎందుకంటే మనకు అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లేదని అనుకుంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయినా సరే చేసుకోండి చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఖచ్చితంగా స్వామికి అమ్మకి పెట్టాల్సిన ప్రసాదం కట్టుపొంగలి ప్రతిరోజు పెట్టాల్సిందే అందులో సందేహమే లేదు 30 రోజులు కట్టుపొంగలి పెట్టాలి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీరు చేయాల్సింది ఆ వేళ శనగలు పెట్టాలి తాలింపు శనగలు పెట్టండి పెట్టిన తర్వాత అమ్మకి నివేదన చేసేసి పాసరాల విషయంలో నేను మీకు చెప్పాను కదా పాసరాలన్నిటిని కూడా చక్కగా ఇచ్చేసి ప్రతిరోజు కూడా మూడో పాసరం దేంటి గోదాదేవి ఆయన వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మూడో పాసరాన్ని మూడు సార్లు పారాయణం చేయండి అమ్మ అన్నాను అలాగే ఆ గురువారం రోజు నాడు ఏం చేస్తారంటే మూడు సార్లు కాకుండా మీరు గనక చెయ్యగలిగితే ఆ ఇదేంటి 11 సార్లు పారాయణం చేయండి మీ కష్టం మీ బాధ అంతా మీ మనసులోంచి ఆ తల్లిని ఆ పాసరాన్ని పాడుతుంటే మీకు ఆ తల్లి కరుణించాలి అయ్యే బాబో ఈడు ఎంత బాధలో ఇది ఎంత కష్టంలో ఉందో నా బిడ్డ అనేసి నెక్స్ట్ డే వచ్చేటప్పటికే తెల్లారేటప్పటికే మీకు ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించాలన్నంత ఇదిగా మీరు పూజించుకోవాలి ఓకే మీలోనే ఉంటుంది నాలో ఏమీ లేదు నేను చెప్పడం వరకే తర్వాత మీరు 11 సార్లు చక్కగా అమ్మవారికి చేసుకున్న తర్వాత అష్టోత్తరం ఏంటి ఆ పారాయణం చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఎవరైనా సరే ముత్తైదువుని కేకేసి చక్కగా మీరు ఒకటి గుర్తుంచుకోండి పెడితే ఆ రోజు భోజనం పెట్టండి వాళ్ళకి ఏమీ ఇది లేదు అమ్మ మేము భోజనం పెట్టలేమమ్మా అని అనుకుంటే గనక వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి చక్కగా అంటే ఆవిడికి కాళ్ళకి పసుపు రాయండి అది ఎక్కడ రాస్తారు మీ ఇంట్లోనే నట్టింట్లోనే రాయండి ఒక క్లాత్ ఏదైనా వేసి చక్కగా కాళ్ళకి పారాయణ రాయండి ఎందుకు రాయమంటున్నానంటే ఇచ్చే తల్లి అంటే మీరు మనం నేను మీకు ఇస్తున్నాను అనుకోండి నేను లక్ష్మీదేవి అయితే మీరు వచ్చిన వాళ్ళు గోదాదేవి లేదు నేనే గోదాదేవిని అయితే మీరు లక్ష్మీదేవి అంటే ఎదురుగా ఉన్న ఆవిడే అదేంటి గోదాదేవి కింద కానీ లక్ష్మీదేవి కింద కానీ భావన చేసుకుని మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నానని అనుకోకండి అనుకోకుండా చక్కగా కాళ్ళకి పసుపు రాసేసి మీ చేతులతో ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ ఇంటి యజమానురాలే కాళ్ళకి పసుపు రాయండి పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి గంధం పెట్టి అప్పుడు ఆవిడ భోజనం పెట్టాలనుకుంటే మీరు భోజనం పెట్టండి లేదనుకుంటే ఈ తాంబూలం ఉంది కదా మీరు పూజ చేసిన ఉంది కదా అమ్మవారి కాయిన్ని తీసి పక్కన పెట్టుకుని ఆ తాంబూలంతో పాటు ఆవిడ చేతిలో అంటే చెంగు పట్టమని చెప్పండి చెంగు తీసుకుని చెంగులో పెట్టి పెట్టిన తర్వాత ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకుని నాలుగు అక్షింతలు మీ తల మీద వేయమని చెప్పండి ఎవరు అనంటే వచ్చిన తల్లి అదేంటి సాక్షాత్తు గోదాదేవి ఆ తల్లి కిందే ఆవిడ్ని భావన చేసుకుని అక్షింతలు వేయించుకుని మీరు పంపించేయండి మీరేం చేస్తారంటే ఆ రోజంతా కూడా అంటే మార్గశీర్ష మాసంలో కొంతమంది రోజంతా కూడా ఉదయం అంతా నిలారం ఉంటారు కొంతమంది ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం
భోజనం చేసేసి సాయంత్రం ఇచ్చేస్తారు. మీ ఇష్టం, మీరు ఎలా చేసినా పర్వాలేదు, కానీ నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఇది ఖచ్చితంగా అక్కడ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే, చాలామందికి రోజు పోతుంది కదా అయ్యో అనేసి నాలుగో రోజమ్మా చేసేయమంటారా అని నన్ను అడక్కండి. నాలుగో రోజు నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మీకు ఎవరికైనా సరే గోదాదేవి కాయిన్లు కావాలి అని అంటే గనక మీరు ఒకటి గుర్తుంచుకోండి, అంటే దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, మన పరసలో పెట్టుకోవచ్చు, అలాగే మనం చేసే వ్యాపార సంస్థలో పెట్టుకోవచ్చు, తర్వాత ఇంకొకటి ఏంటంటే బీరువాలో పెట్టుకోవచ్చు, ఇలాగా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఈ తల్లిని ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. అయితే మీకు ఎవరికైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ నెల రోజులు మీకు నేను పూజ చేసిన తర్వాత మీ గోత్రనామాలు అవి పంపిస్తారు కాబట్టి మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా, పంపిస్తారు కాబట్టి ఈ నెల రోజులు పూజ అంతా చేసిన తర్వాత మీకు సంక్రాంతి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ నేను పంపిస్తాను కావాలి అని అనుకుంటేనే. ఇలా అన్నమాట, ఇలా నాలుగు రోజులు నాలుగు గురువారాలు చేసుకోండి. అసలు ధనుర్మాసం వదలొద్దు. మనకి కష్టం లేదండి, పోనీ సుఖంగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం, తర్వాత కావలసినంత డబ్బు ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, అయినా మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ఇక్కడ అన్ని అనుభవిస్తున్నాం, మరి పైకి వెళ్ళిన తర్వాత రంగనాథుని సేవించుకోవాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి అని అంటే మోక్షం కావాలనుకుంటే ఖచ్చితంగా ధనుర్మాసంలో స్వామిని సేవించుకోవాలి. అలాగే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ ధనుర్మాసం అంతా కూడా ఉదయం మనం స్నానం చేసి ఇవన్నీ చేసి అమ్మని సేవించేసుకున్న తర్వాత ఆ రోజంతట్లోనూ ఎక్కడో అక్కడ ఏదో ఒక విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకోండి. తర్వాత సాయంత్రం మాటలు వచ్చేటప్పటికి సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడో ఒకప్పుడు మీకు తిరుపావయ అనేసి పారాయణం చేస్తుంటారు, మనకి టీవీలోనూ వాటిలోనూ వచ్చేస్తుంది, పారాయణం వినండి. ఇంకొకటి, మీరు ఈ ధనుర్మాసంలో ఏం చేస్తారంటే మహాభారతాన్ని చదువుకోవచ్చు, అదేంటి భాగవతాన్ని, గీతా పారాయణం, లేదంటే సుందరాకాండ పారాయణం, ఏదైనా సరే స్వామివారికి అదేంటి స్వామి లీలల్ని మీరు ఆయనకి గుర్తు చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఏదైనా మంచి పని చేశారనుకో, ఆ మంచి పని గురించి నేను చెప్తుంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది, అలాగే స్వామి లీలల్ని స్వామికి గుర్తు చేస్తే ఆనందంతో పొంగిపోయి మనకి కావాల్సినవన్నీ భూమి మీద సమకూరుస్తారంట. ఆయన సమకూర్చకపోతే ఎవరు సమకూరుస్తారు, మనకు ఉన్నది ఆయనే కదా. కాబట్టి ముల్లోకాలని పరిపాలించే మహానుభావుణ్ణే మన దగ్గర పెట్టుకోవాలనేసి ఆ తల్లిని వేడుకుంటున్నాం, ఆ తల్లి రూపంలో ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది. సరే, ఈ పిండి దీపం ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఆ పిండి దీపం ఉన్నంతసేపు అలా ఉంచేసి సాయంత్రం మాటలు ఎక్కడైనా సరే ఆవులు ఉంటే ఆవుకు పెట్టండి, లేదు ఆవులు లేవమ్మా అంటే కనుక నదిలో ఎక్కడైనా నదిలో కలిపేయండి, అంతేగాని తొక్కే ప్రదేశాల్లోనూ మురికి కాలువల్లోనూ కలపకండి, ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే. అలాగే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, ధనుర్మాసాన్ని చాలా చక్కగా సంతోషంగా ఆనందంతో చేసుకోవాలి, ఒక పండగలాగా చేసుకోవాలి మనం ఈ 30 రోజులు కూడా అనేసి మనస్ఫూర్తిగా వేడుకుంటాం. జై శ్రీమహా.